ఏలూరు జిల్లా పోలవరం. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వం అని, మహిళల కుటుంబాన్ని తీర్చిదిద్దగలరనే నమ్మకంతో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదనే ఇచ్చి వారిని అభివృద్ది పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం మండల ఐకేపీ కార్యాలయం ఆవరణలో 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాల్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని మహిళ సంఘాల సభ్యులకు ఆసరా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం మండలంలో 943 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 8,999 మంది లబ్ధిదారులకు 7,33,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. మహిళ సాధికారతకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని అన్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా మహిళలందరినీ ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, మహిళ సాధికారత కోసం జగనన్న తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా డిఆర్డీఏ పీడీ విజయరావు, ఏపీడీ నాగేశ్వరరావు, ఏబీఎం శ్రీనివాసరావు, జడ్పీటీసీ కలం హేమకుమారి, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, వైఎస్ ఎంపీపీ మీడియం సింగరాజు, శ్రీదేవి, వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్క చెల్లెలకి చేతి ద్వారా 40 సంవత్సరాల ఇల్లు వాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి 18,000 రూపాయలు డబ్బులు వేసాడు. అలాగే కాపు నేస్తం కింద కాపు అక్క చెల్లెమ్మలకి 15,000 రూపాయలు వేసాడు. ఈబీసీ నేస్తం ద్వారా మరి ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో అక్క చెల్లెమ్మలకి వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తున్నాడు. అలాగే పేదలకి పిల్లలకి మరి బడికి వెళ్తుంటే ఆ తల్లులకి అమ్మఒడి కింద డబ్బులు వేసాడు. అన్నీ కూడా మేనిఫెస్టోలో 9 పథకాల్లో పెట్టి ఈరోజు మహిళలంతా దీని ఎంతమంది ఎప్పుడు చూడలే. ఎందుకంటే మీరు ప్రేమాభిమానులతో వచ్చిన వాళ్ళు మీరందరూ, ఎవరో ఆటో కట్టిస్తేనో ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. మీరందరూ కూడా ప్రేమతో ఆర్తితో జగనన్న మేము ఉన్నాను, జగనన్న తమ్ముడు మేము ఉన్నాం, నీకు ఏ భయం లేదు. రేపు ప్రతి గ్రామంలోను కాదు, ప్రతి సంఘంలో ప్రతి మంది సభ్యులు ఒక్కరు కాదండి ఈ లబ్ధనని ప్రతి సంఘంలో ప్రతి మంది సభ్యులు వినియోగించడానికి ఆనాటి వరకు ఎంత అప్పైతే ఉన్నదో, ఎంత రుణమైతే ఉన్నదో ఆ దాన్ని మొత్తాన్ని 4 విడతల్లో 4 తఫాలలోను మనందరి అకౌంట్ లో ఏ ఒక్కరికి కాదు ప్రతి సభ్యుల్లో 1,00,000 రూపాయలు ఉందంటే అది ప్రతి ఒక్కరికి అందించేలాగా సమాన హక్కు కల్పించేలాగా జగనన్న గారు పాదయాత్రలోను చేశారండి. అలాగే ప్రతి సంవత్సరం మన రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నాం. ఆ రుణం మన ప్రజాప్రతినిధులందరినీ అధికారులందరినీ అలాంటి సభకు విచ్చేసినటువంటి ముఖ్య నేత మన పోలవరం మండల నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే గారు తెల్లం బాలరాజు స్వాగతాలు పలుకుతూ మనం ఘనంగా